పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము జన్మ లగ్నం ప్రకారం లగ్న భావం యొక్క విశేషాలు, అంటే లగ్న భావము, దీనిని తను భావం అంటారు. అంటే మీరు జన్మించినటువంటి సమయం ప్రకారం లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాధిపతి యొక్క స్థితిని అనుసరించి మన యొక్క లక్షణాలు, మన యొక్క జీవన విధానము, మన యొక్క శరీరాకృతి, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన మనస్తత్వం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి లగ్నాధిపతి యొక్క స్థితిని బట్టి మరికొన్ని విషయాలను లగ్న భావం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే వివాహాది ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనము ఎదుటివారికి మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఎదుటివారికి పంపిస్తూ ఉంటాము, అలానే మన ఇంటికి వేరే ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో వ్యక్తుల యొక్క మనస్తత్వం కనుక తెలిసినట్లయితే దాదాపుగా అది మనకు అనుకూలంగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి యొక్క మనస్తత్వం కనుక తెలిస్తే మనం వారితో బియ్యానికి వెళ్ళాలా, అంటే సంబంధం కలుపుకోవాలా, రిలేషన్లోకి వెళ్ళాలా, అంటే బంధుత్వాన్ని పెంచుకోవాలా వద్దా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తి యొక్క స్వరూపం కానీ, స్వభావం కానీ క్రూర స్వభావం కానీ అయిందనుకోండి, అప్పుడు మనం వారితో సంబంధం కనుక కలుపుకున్నట్లయితే మన అమ్మాయిని వారింటికి ఇచ్చినా లేదా వారి అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నా, తద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్న భావము, తనుభావం అనేటటువంటిది వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి మనస్తత్వాన్ని, జీవన విధానాన్ని, ఆలోచనలను, అలవాట్లను అన్నింటినీ కూడా తెలిసేలా చేస్తుంది. మరి ఇక్కడ మనకి ఈ లగ్నాధిపతి తనుభావం అంటే మన జన్మ లగ్నంలో లగ్నము ఏదైతే ఉందో అదే లగ్నము, అదే మొదటి స్థానము. ఆ మొదటి స్థానంలో లగ్నంలోనే కనుక శని, గురుడు ఈ రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా శాంతమూర్తిగా ఉంటాడు. ఎక్కడా కూడా కోపం తీసుకొచ్చుకోవడం కానీ, కోపంతో ఎదుటివారిని మాటలు అనటం కానీ ఇట్లాంటివి చేయడు. అటువంటి వారితో సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇంకా లగ్నం నుంచి, అంటే లగ్నాధిపతి లగ్నం నుంచి 4, 6, 8, 12 స్థానాలలో ఎక్కడున్నా, లేదా సూర్యుడు, చంద్రుడు, బుధుడు మొదలైనటువంటి గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు, ఆ వ్యక్తి చెవిటివాడుగా ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం కొంతమందికి పుట్టుకతోటే చెవిడు అంటే వినపడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి, ఆ జాతకుడు చెవిటివాడుగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే 8వ స్థానంలో, మీ జన్మలగ్నం నుంచి 8వ స్థానంలో కుజుడు, శని, రాహువులు కనుక చేరినట్లయితే వారు ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులతోటి ఎక్కువగా బాధపడే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకా లగ్నం నుంచి, అంటే లగ్నాధిపతి 7, 8 స్థానాలలో ఉన్నా, లేదా 7, 8 స్థానాలలో గురు శని గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే రక్త సంబంధమైనటువంటి దోషాలతోటి, రక్త సంబంధమైనటువంటి వ్యాధులతోటి బాధపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మనం కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం, అందరికీ సహజంగా ఒక సంవత్సరంన్నర అయ్యేటప్పటికల్లా చక్కగా చిన్న చిన్న మాటలతో అమ్మ, నాన్న, అత్త, తాత, మామ ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు కనుక మనం పరిశీలించినట్లయితే వాళ్ళకి 3 సంవత్సరాలు గడిచిన, 4 సంవత్సరాలు వస్తున్నా కూడా చిన్న చిన్న 2 అక్షరాల పదాలు కూడా సరిగా పలకలేకపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉంటారు, మా అబ్బాయికి ఇంకా మాటలు రాలేదు, మా అమ్మాయికి మాటలు రాలేదు, ఏమైపోతుందో అని. అలా ఎవరైనా సరే, ఎవరి జాతకం ప్రకారమైన వ్యక్తికి మాటలు రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైంటుందంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో మనకు ద్వితీయ స్థానం అనేటటువంటి వాక్ స్థానం అవుతుంది. ఆ లగ్నము నుంచి 2వ స్థానాధిపతి గురువుతో కానీ, చంద్రుడితో కానీ కలిసినప్పుడు, లేదా ఈ లగ్నాధిపతి గురుడితో కానీ, చంద్రుడితో కానీ కలిసి ఉండి 6, 7, 12 స్థానాలలో నీచుడై కనుక, అంటే నీచత్వాన్ని కనుక పొందినట్లయితే ఆ జాతకుడు మూగవాడైపోతూ ఉంటాడు. ఇటువంటి సమస్యను బాల్యంలోనే జాతక పరిస్థితి, అంటే మనకు 1 సంవత్సరం, 2 ఏళ్ళ అయిన తర్వాత కనుక మాటలు రాకపోతుంటే మొదట్లోనే జాతక పరిశీలన చేయించుకొని దానికి తగినటువంటి విధంగా దోష పరిహారం కనుక చేయించుకున్నట్లయితే ఆ ఈ రకాల ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా
లగ్నంలో కుజుడు రాహువు గనక ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా పొట్టివాడుగా ఉంటాడు, కానీ అసాధారణమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటాడు. ఇంకా లగ్నాధిపతి తృతీయాధిపతి రాహువు గనక కలిసి ఉన్నా కూడా ఆ జాతకుడు యొక్క ఆ శరీర ఆకృతి చాలా పొట్టిగా ఉంటుంది. ఇంకా లగ్నాధిపతి తృతీయ స్థానాధిపతి మరియు రాహువు గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ జాతకుల యొక్క జీవితంలో కవల పిల్లలు పుడుతూ ఉంటారు, ట్విన్స్ పుడుతూ ఉంటారు. ఇంకా ఈ అష్టమ స్థానంలో రాహువుతో కానీ కేతువుతో కానీ రవి కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు మంచికి పోయినా సరే చెడే ఎదురవుతూ ఉంటుంది. ఎంత మంచి చేద్దాం అనుకున్నప్పటికీ ఏం చేద్దాం అనుకున్నప్పటికీ సమాజంలో అతన్ని అందరూ కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు, నానా రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఇంకా ద్వితీయ స్థానాధిపతి కనుక లగ్నంలోనే ఉంటే కుటుంబ సభ్యుల యొక్క అభిమానం ఎక్కువగా పొందుతూ ఉంటారు. ఒకవేళ తృతీయ స్థానాధిపతి కనుక లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే సోదరుల యొక్క అభిమానాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. పంచమ స్థానాధిపతి కనుక లగ్నంలో కనుక ఉన్నట్లయితే పుత్రుల ద్వారా గౌరవాన్ని అంటే పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు, తద్వారా సంతానపరమైనటువంటి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. షష్ఠాధిపతి అంటే ఆరవ స్థానాధిపతి కనుక లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి అనారోగ్యాలకు తరచుగా గురవుతూ ఉంటారు, శత్రువుల యొక్క సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది, అయితే శత్రువులను మాత్రము జయిస్తూ ఉంటారు. సప్తమ స్థానాధిపతి కనుక లగ్నంలోనే ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఒక అదృష్టం ఏమిటంటే చక్కగా తాను చెప్పినటువంటి మాట వినేటటువంటి లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి అనేటటువంటి దొరుకుతుంది. అష్టమ స్థానాధిపతి కనుక లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు తన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, విపరీతమైనటువంటి నష్టాలు కూడా పొందే ప్రమాదం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా నవమ స్థానాధిపతి కనుక లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే జాతకుడు తండ్రి యొక్క అభిప్రాయాలను బాగా గౌరవిస్తూ ఉంటాడు, తండ్రితో చక్కగా మంచి రిలేషన్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దశమ స్థానాధిపతి కనుక లగ్నంలోనే ఉంటే ఆదాయ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలత కలుగుతూ ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కనుక చదువుకునే సమయంలో కూడా స్కాలర్షిప్ల ద్వారా ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఏకాదశ అంటే 11వ స్థానాధిపతి కనుక లగ్నంలోనే ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి సోదరుల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది, జాతకులు కూడా విపరీతంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే 12వ స్థానాధిపతి కనుక లగ్నంలోనే కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకా లగ్నాధిపతి మరియు ద్వితీయాధిపతి ఈ రెండు గ్రహాలు కనుక పరివర్తన చెందినట్లయితే అంటే ఒకరి హౌస్లో మరొకరు కనుక ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య చక్కగా అవగోహన అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి మరియు తృతీయాధిపతులు కనుక పరివర్తన చెందినట్లయితే, పరివర్తనం అంటే ఒకరి స్థానంలో మరొకరు ఉండటం, ఆ పరివర్తన కనుక చెందినట్లయితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి మరియు చతుర్థాధిపతులు కనుక పరివర్తన చెందినట్లయితే తల్లి వైపు బంధువులతోటి అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. అదే లగ్నాధిపతి మరియు షష్ఠాధిపతి కనుక పరివర్తన చెందినట్లయితే అందరితో బాగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు, చాలా ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా లగ్నాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి కనుక పరివర్తన చెందినట్లయితే వారికి కుటుంబంలో దాంపత్య సుఖం చక్కగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి కనుక పరివర్తన చెందినట్లయితే వారు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు, ఎక్కువగా నిరాశను గురవుతూ ఉంటారు, నిస్పృహలకు కూడా గురవుతూ ఉంటారు. ఇంకా లగ్నాధిపతి మరియు నవమ స్థానాధిపతి కనుక పరివర్తన చెందినట్లయితే ఆ జాతకుడికి పెద్దలంటే ఎక్కువగా గౌరవం కలుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి మరియు దశమ స్థానాధిపతి కనుక పరివర్తన చెందినట్లయితే రాజకీయాలలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు, రాజకీయాలంటే విపరీతమైనటువంటి ఆసక్తి కూడా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి మరియు ద్వాదశాధిపతి కనుక పరివర్తన కనుక చెందినట్లయితే విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఇవి మీ జన్మ లగ్నం ప్రకారం మీ జన్మ జాతకంలో ఉండేటటువంటి లగ్నాన్ని ఆధారంగా చేసుకుని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఉండేటటువంటి ఫలితాలు. మరి పూర్తి జాతక విశ్లేషణ కనుక కావాలంటే మీ జన్మ లగ్నం ఏమిటి, ఆ లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, దాని మీద ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుంటే పూర్తి వివరాలను కూడా మనం పొందవచ్చు. ఇవి జన్మ లగ్నం ప్రకారం లగ్నభావము తనుభావము యొక్క ఫలితాలను తెలిపేటటువంటి వీడియో. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.